హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హావను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న కింగ్ నాగార్జున ఇప్పటికే ఉత్సాహంతో కొన్ని కొన్ని సినిమాలను చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు ఇక తనదైన సినిమాలు చేస్తూ రేంజ్ను కూడా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు భారీ హిట్ కోసం చూస్తున్న ఈ సీనియర్ హీరో నా సామిరంగ్ అనే చిత్రంతో సంక్రాంతికి బరిలోకి దిగారు మరి ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు అయితే ఈయన కూడా సైందవ మూవీతో సంక్రాంతి పండుగగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు అయితే ఈ రెండు సినిమాలు మధ్య కలెక్షన్స్ ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు చూసేసేయండి ఇక ఇప్పటికే నాసామిరంగ సినిమాకి మంచి టాక్ అయితే లభించింది మరి దానికి తగ్గట్లుగానే ప్రేక్షకుల స్పందన ఊహించని రీతిలో వచ్చినట్లు చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో నాగార్జున నాసామిరంగ మూడవ రోజు కలెక్షన్స్ మీరు చూసేయండి రంగ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడవ రోజు డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చింది అయితే ఈ రెస్పాన్స్ ఫలితంగా మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల షేరు అలాగే ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల గ్రాస్ అయితే లభించింది ఇక క్రేజీ కాన్సెప్ట్తో రూపొందిన నాసామిరంగ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా కోట్ల మేర బిజినెస్ అయితే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో బ్రేక్ ఇవెంట్ టార్గెట్ పంతొమ్మిది కోట్లుగా నమోదైంది మరి సైంధవ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక విక్టరీ వెంకటేష్ తన కెరియర్లో డెబ్బై ఐదో చిత్రంగా నటించిన సైంధవ్ చిత్రం సంక్రాంతి కానుకగానే విడుదలైంది అయితే సంక్రాంతి సినిమాల మధ్య భారీ పోటీ ఉన్నప్పటికీ కూడా సైంధవ్ మూవీ ఓ మాదిరి వసూలనైతే సాధించింది ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ అలాగే మిక్స్డ్ రివ్యూలు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ నాలుగవ రోజు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలనైతే కలెక్ట్ చేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలైతే వసూలు చేసినట్లుగా తెలుస్తుంది మరి బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చే ప్రతి ఒక్క టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి